నమస్కారం, లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన నాన్నలేని కొడుకు ధారావాహిక నుండి నాలుగో భాగం వినేద్దామండి. అమ్మ కొసరి కొసరి వడ్డించిన రుచికరమైన వంటలతో కడుపు నిండా భోజనం చేసిందేమో, వెంటనే కంటి నిండా నిద్ర ముంచుకొచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచి పక్కన పడుకున్న బాబు వైపు చూసింది. ఎన్నడూ ఎరగని మెత్తటి పరుపు సుఖాన్ని ఆస్వాదిస్తూ ఆదమర్చి నిద్రపోతున్నాడు. వాడి వైపు వత్తిగిల్లి కుడి చెయ్యి వాడి బొజ్జం మీద వేసుకుని కొద్ది క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంది. హరిత పడుకున్నాక జరిగిందంతా భార్యకు చెప్పాడు సూర్యనారాయణ. జ్యోతి వెక్కి వెక్కి ఏడవ సాగింది. అయ్యో, ఇదెక్కడ దౌర్భాగ్యం అండి, ఒక్కగానొక్క కూతురు. దాన్ని బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటే చూసి మురిసిపోవలసిన మనకి ఈ ఆవేదన ఆక్రోశం జీవితాంతం ఉండాల్సిందేనా? దాని జీవితం ఇలా నాశనమైంది, నేనేం పాపం చేశాను? ప్రతి తల్లిలాగే ఆమె కూడా తను చేసిన పాపపుణ్యాల ఫలితమే తన కూతురికి దక్కిన జీవితం అనుకుంటూ పదే పదే నేనేం పాపం చేశాను అంటూ ఏడవసాగింది. భార్య దుఃఖం చూస్తుంటే ఆయనకు కూడా దుఃఖం ఆగలేదు. కానీ తమాయించుకుంటూ అన్నాడు, హరిత ఎదురుగా ఈ విషయం ఇంకా ఎత్తొద్దు, దాని జీవితం నాశనమైంది అని పొరపాటును కూడా అనొద్దు. జరిగింది ఒక యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్. తను చచ్చి బతికింది, ఇక ముందు తను గడపబోయేది కొత్త జీవితం. హరిత మళ్ళీ కాలేజీకి వెళ్తుంది, చదువు కంటిన్యూ చేస్తుంది. ఆవిడ వణికిపోతూ అరిచింది, మళ్ళీ కాలేజీకా, వద్దు అంది. ఆయన ఆవిడ భుజం మీద చెయ్యేసి చిరునవ్వుతో అన్నాడు, ఇంకా మన హరితకు ఎలాంటి ప్రమాదం ఉండదు, నన్ను నమ్ము. తను చదువుకోవాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. అదే నా లక్ష్యం, అదే హరితకి లక్ష్యం కావాలి. కానీ ఎలా? ఇంత ఘోరం జరిగాక మళ్ళీ నా బిడ్డను ఒంటరిగా ఈ కీకారణ్యం లాంటి సమాజంలోకి ఎలా పంపించగలను చెప్పండి అంది ఏడుస్తూ. ఆయన గంభీరంగా అన్నాడు, జ్యోతి, మనిషి సంఘజీవి, సంఘంతో కలిసి నడవాలి, సంఘంతో కలిసి జీవించాలి. ఆ సంఘమే మనిషిని పడదోస్తుంది, నిలబెడుతుంది. ఆ సంఘమే తనతో నడిపిస్తుంది, తను నీడగా అనుసరిస్తుంది, ప్రమాదాలను తెచ్చిపెడుతుంది, ప్రమాదాల నుండి రక్షిస్తుంది. సంఘం మనిషి వేరు కాదు. మనిషి రెండు కాళ్ల మీద నిలబడటానికి ఆసరా ఈ సంఘమే. సంఘాన్ని చూసి భయపడితే వెంటబడి తరుగుతుంది, స్థిరంగా నిలబడి రెండు చేతులతో ఆహ్వానిస్తే చేరదీసి అక్కును చేర్చుకుంటుంది. జీవితం నేర్పిన అనుభవంతో ఈ పాటకే హరిత రాటు తెలిపోయి ఉంటుంది. లేకపోతే నరరూప రాక్షసుడి చెర నుంచి బయటపడేదా? రావణాసురుడు లంకలో దాచిన సీతను కనుగొనటానికి హనుమంతుడు ఎన్నెన్ని సాహసాలు చేశాడో తెలుసుగా. ఈనాడు కూడా రావణాసురులు ఉన్నారు, సీతలు ఉన్నారు. లంక లాంటి అభేద్యమైన నివాసాలున్నాయి, కానీ హనుమంతుడు లేడు. కానీ ఆ కథ ఇచ్చిన స్ఫూర్తి ఉంది, ఆ కథ నేర్పిన సూక్తి ఉంది. అందుకే ఆధునిక సీతలకు ధైర్య సాహసాలను కలిగిస్తుంది. ఆ ధైర్యంతోనే మా అమ్మాయి ముందు ముందు బతుకుతుంది, బతకాలి. తను బతకటానికి మనం వెనక నిలబడి ప్రోత్సాహం ఇవ్వాలి, తనని భయపెట్టొద్దు. ఈ విషయాలు గుర్తుంచుకో, జరిగిందంతా ఒక పీడ కళ. ఆ కళ మర్చిపోయి భవిష్యత్తును గురించి తీయని కళలతో మన అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ముఖ్యంగా నువ్వు ధైర్యం అనే జోలపాట పాడాలి. చిన్నప్పుడు పాడిన జోల కాదు, రాగాలు మారాయి, కొత్త పాటను కొత్త రాగంతో పాడాలి. ఆయన మాటలకి జలధరించిపోతున్న మనసు దిటవు చేసుకుంటూ, ఆ పిల్లవాడు వాణ్ణి మనవడిగా అంగీకరించలేకపోతున్నాను అందావిడ. ఆయన కొన్ని క్షణాలు మాట్లాడలేదు, తర్వాత గంభీరంగా అన్నాడు, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా వాడిని కన్నది మన కూతురు, అంచేత వాడు మనకి మనవడే అవుతాడు. అయినా అభం శుభం తెలియని ఆ పసివాణ్ణి ఎలా ద్వేషించగలం? వాడి తప్పే ఉంది, వాడి పుట్టుకకు వాడు బాంధ్యుడు కాదు కదా. ఆవిడ మనసులో అదే ఆలోచన సుడులు తిరుగుతూ ఉంటే మౌనంగా ఉండిపోయింది. జ్యోతి, రేపటి నుంచి హరితతో గతం గురించిన ప్రస్తావన తేవద్దు, అలాగే బాబును కూడా ప్రేమించడానికి ప్రయత్నించు. రేపటి నుంచి వాడి ఆలనా పాలన నువ్వే చూసుకోవాలి. మరొకసారి చెప్తున్నా, జరిగిందంతా ఒక పీడకలనుకో. హరిత మనసులో కూడా అదొక పీడకల అనే భావం కలిగించడానికి ప్రయత్నించు. బాబుని నేను రేపు ఒకసారి పరీక్షిస్తాను, ఒక వారం రోజుల్లో స్పెషలిస్ట్కు చూపిస్తాను. వాడికి తప్పకుండా మాటలు వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది. కొంచెం మాటలు వచ్చాక ప్లే స్కూల్లో వేస్తాను. అంతేకాదు,
రేపు ఈ కిడ్నాప్ విషయం మీడియాలో వస్తుంది, నా పేరు కూడా చెప్పచ్చు అన్నాడు. ఆవిడ విహ్వలంగా చూసింది. మీడియాలోనా అంది వణికిపోతూ. రాకపోతే ఎలా? ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి, అరెస్టు చేయాలి, వాడికి శిక్ష వేయాలి. లేకపోతే హరిత సుఖంగా ఎలా ఉండగలదు? కాబట్టి పరువు ప్రతిష్ట అని భయపడకు. ఎవరన్నా ఫోన్ చేసి అడిగినా, ఇంటికొచ్చి ఎంక్వైరీ చేసినా బారెస్టర్కు గంభీరంగా ఉండు. మనకు కావాల్సింది మన అమ్మాయి భవిష్యత్తు. ఎవరైనా ఏ విషయమైనా కొంతకాలమే చర్చించుకుంటారు, సుదీర్ఘకాలం చర్చించుకునే సమయం ఎవరికీ ఉండదు. ఈ విషయం గుర్తుంచుకో చాలు. భర్త వైపు చూస్తూ ఆయన మాటలు వింటూ కళ్ల ముందు హరిత భవిష్యత్తుని అందంగా ఊహించుకోవటానికి ప్రయత్నించసాగింది జ్యోతి. నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. 4 రోజులు గడిచాయి. హరిత నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె మొహంలో క్రమంగా పూర్వపు నాజుకుతనం, కళాకాంతి వస్తోంది. కళ్లల్లో వెలుగు నిండి కళ్ళు ప్రకాశవంతం అవుతున్నాయి. బాబును పరీక్షించిన సూర్యనారాయణ వాడికి తప్పకుండా మాటలు వస్తాయని నిర్ధారించి స్పెషలిస్టు దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. హరితను మళ్లీ కాలేజీలో చేరమని ప్రోత్సహించాడు. తండ్రి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తనకు జీవితం పట్ల కలిగిస్తున్న మమకారము ప్రేమ చూసిన హరిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలాంటి అమ్మా నాన్నలకి 4 ఏళ్ళు దూరంగా ఉన్నానన్న భావనే ఆమెను దుఃఖంలో ముంచేస్తోంది. నాన్న, నా జీవితం నాశనమైంది, ఇంకా నాకు చావే శరణ్యం అనుకున్నాను. కానీ నువ్వు 4 ఆశలు జిగురింపజేస్తున్నావు. నాకిప్పుడు ఇది వరకటికన్నా ఎక్కువ ఉత్సాహం కలుగుతోంది. ఎప్పటికన్నా ఇంకా గొప్పగా బతకాలని ఉంది. తప్పకుండా చదువు కంటిన్యూ చేస్తాను అంది ఆయన గుండెల మీద వాలిపోయి. ఆమె తల మీద వాత్సల్యంగా నిమురుతూ మనసులో అనుకున్నాడు, ఉన్నతమైన చదువు, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించావంటే నీకు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాల తాలూకు మచ్చలు పూర్తిగా మాసిపోతాయి తల్లి. అప్పుడు నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. తన తప్పు లేకుండా తన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ప్రమాదాలకు స్త్రీనే బాధ్యురాలని చేసే ఈ దిక్కుమాలిన సమాజాన్ని ఎదుర్కోవటానికి నీ చదివే నీకు అండగా నిలబడుతుంది అనుకున్నాడు. మర్నాడు ఇన్స్పెక్టర్ మురళి ఫోన్ చేసి నేరస్తుడు దొరికాడని, ఒకసారి స్టేషన్కి రమ్మని చెప్పాడు. ఆ వార్త వినగానే భయంతో నిలువెల్లా ఒణిగిపోయింది హరిత. విహ్వలంగా తండ్రి వైపు చూస్తూ, వెంటనే వాడికి ఉరిశిక్ష వేయమని చెప్పు నాన్న, వాడు నన్ను వదిలిపెట్టడు, పగబడతాడు అంది. జ్యోతి కూతుర్ని దగ్గరకు తీసుకొని భర్తతో అంది, మనం ఈ ఊరు నుంచి ఎటన్నా వెళ్ళిపోదామండి, ఇక్కడుంటే దీనికి రక్షణ ఉండదు, మనకు శాంతి ఉండదు. సూర్యనారాయణ హరిత భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అన్నాడు, తల్లి సమస్యల్ని చూసి పారిపోవటం పిరికి వాళ్ళ లక్షణం. మనం పారిపోతే ఆగిపోతాయా, వెంటబడి తరుగుతాయి. ఎదురు నిలిచి పోరాడి గెలవాలి. ఇవాళ ఒక రాక్షసుడి నుంచి నువ్వు పారిపోతే అడుగడుగున రాక్షసులే ఉన్న ఈ సమాజంలో ఎక్కడ నువ్వు స్థిమితంగా బతకగలవు? ఇది కాదమ్మా పరిష్కారం, పద వెళ్దాం. అక్కడికి వెళ్ళాక నీకు తప్పకుండా ధైర్యం వస్తుంది. నేను నీ పక్కనే ఉంటాను. యువకుడు, నిజాయితీపరుడు, ఆదర్శభావాలు ఉన్నవాడు పోలీస్ ఆఫీసర్ మురళీకృష్ణ ఉన్నాడు. అన్నిటికన్నా నీ ఆత్మధైర్యం నీకుంది, గో అహెడ్. నిశ్చలమైన స్వరంతో ఆయన చెప్తున్న ఆ మాటలు హరితలో కొత్త శక్తిని పుంజుకుంటున్నట్టుగా అనిపించింది. ఆయన సూక్ష్మమైన దృష్టి నరనరానికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. అప్రయత్నంగా ఆమె నిటారుగా అయ్యింది. దృఢమైన స్వరంతో అంది, పదండి నాన్న, వెళ్దాం. అమ్మా హరి, వారింపుగా పిలిచింది జ్యోతి. హరిత తల్లి 2 చేతులు అందుకుని ఆవిడ మొహంలోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో, భయపడకమ్మా అంది. ఆవిడ నిరుత్తురాలై చూస్తూ ఉంటే తండ్రి కూతురు బయటకు నడిచారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వివేక్ రూమ్. అతని ఎదురుగా మురళీకృష్ణ కూర్చుని ఉన్నాడు. తండ్రి కూతుళ్ళు అడుగుపెట్టగానే ఇద్దరు ఒక్కసారి లేచి నిలబడ్డారు. రండి డాక్టర్, కూర్చోండి ప్లీజ్ అంటూ వివేక్ చిరునవ్వుతో విష్ చేసి కుర్చీ చూపించాడు. అతని ఎదురుగా ఉన్న వికారాబాద్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కూడా మర్యాదగా విష్ చేశాడు. హరిత, సూర్యనారాయణ కూర్చున్న తర్వాత ఇద్దరు కూర్చున్నారు. వాళ్ల సంస్కారానికి మనసులోనే అభినందించాడు సూర్యనారాయణ. అతని భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, ఎలా పట్టుకున్నారు అడిగాడు సూర్యనారాయణ. ఆవిడ ద్వారా అక్కడే కొంచెం ఎడంగా గోడ కానించి ఉన్న కుర్చీలో కూర్చున్న స్త్రీ వైపు చూపించాడు ఇన్స్పెక్టర్ వివేక్. హరిత, సూర్యనారాయణ ఒకేసారి తల పక్కకు తిప్పి తల వంచుకుని కన్నీళ్లు కారుస్తున్న స్త్రీ వైపు చూశారు. హరిత కళ్ళు పెద్దవి చేసి ఆవిడనో ఇన్స్పెక్టర్ని మార్చి మార్చి చూస్తూ, ఆవిడెవరు అంది. అతని తల్లి చెప్పాడు ఇన్స్పెక్టర్ మురళి.
సూర్యనారాయణ అదిరిపడి చూశాడు. తల్లి పట్టించిందా? హరిత కూడా విభ్రాంతిగా చూసింది. తల్లా, తల్లే కొడుకుని పోలీసులకు పట్టించిందా? ఎలా? ఇది ఎలా జరిగింది? ఆమె ఆలోచనలు గ్రహించిన ఇన్స్పెక్టర్ ఆ స్త్రీ వైపు చూసి, మీ కొడుకు గురించి చెప్పండమ్మా అన్నాడు. ఆవిడ సూర్యనారాయణ వైపు చూసి నమస్కారం పెట్టి, నా కొడుకుని క్షమించండి బాబు అంది. ముందు మీ అబ్బాయి గురించి మాకు చెప్పిన విషయాలు వారికి చెప్పండి అన్నాడు మురళీకృష్ణ. ఆవిడ చెప్పసాగింది, నా పేరు చంద్రకళ, మాది కోడూరు. నా పెనిమిటి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 10 ఏళ్ల క్రితం ప్రమాదం జరిగి చనిపోయాడు. నేను నా కొడుకును తీసుకుని బతకటం కోసం హైదరాబాద్ వచ్చినాను. బాలానగర్లో ఒక ఫ్యాక్టరీలో పనిప్పించినాడు మా ఊరి పెద్ద మనిషి. నా కొడుకుకి అప్పుడు 14 ఏళ్ళు. పేరు శంకర్. చిన్నప్పటి నుంచి బుద్ధి ఎదగలేదు, చదువు అవ్వలేదు. చెప్పిన మాట వినేవాడు కాదు, బడికి కూడా సరిగా పోయేవాడు కాదు. అప్పటి నుంచి సిగరెట్లు తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఎంత చెప్పినా ఎంత కొట్టినా వినేవాడు కాదు. తాగుడికి డబ్బులు కావాలి కదా, దొంగతనాలు చేసేవాడు. నేనేదన్నా చెప్పబోతే నన్ను కూడా కొడుతుండేవాడు. అట్లాగే భరిస్తా వచ్చినాను. కనీసం 10వ తరగతి అన్నా పాస్ అయితే మా ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇస్తా అన్నాడు మా యజమాని. కానీ వాడు చదువు మీద అసలు మనసు పెట్టలేదు. 20 ఏళ్ళు వచ్చినా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఒకసారి ఇంటి నుండి ఎల్లగొట్టినాను. ఏడనో తిరిగి మళ్ళొచ్చినాడు. 4 గంటల క్రితం ఒక 10 రోజులు ఎటో పోయినాడు. కనబడలేదు సారు. 10 రోజులు పోయినాక వచ్చినాడు. ఏడికి పోయినావు, బండి ఎక్కడిది అని అడిగినాను. వాకిట్లో ఉన్న బండి చూసి, నీకెందుకని కసిరి కొట్టినాడు. అప్పటి నుంచి మధ్య మధ్య 3-4 రోజులు కనిపించకుండా ఎటో పోయేవాడు. ఏడికి పోతుండావు, ఏం చేస్తుండావు అని అడిగితే కొట్టడానికి వచ్చేవాడు. ఇట్లా కాలం గడిచింది సారు. ఏం అడిగినా చెప్పడు, ఇంటికాడ ఉండడు. పోనీ పూర్తిగా ఏడకన్నా పోడు. ఇట్టంటావు నీ ఎట్టగన్నానా అని రోజు ఏడవటం తప్ప నేనేం చెయ్యలేకపోయినాను. 1 వారం క్రితం తలకి ముఖానికి చేతులకి కట్లు కట్టించుకుని ఇంటికి వచ్చినాడు. ఏమైంది అని అడిగితే చెప్పడు. పిచ్చోడి మాదిరి ఇంట్లో ఉన్న సామాను ఎరగొట్టుడు, నా మీదకి కత్తిపీట ఎత్తుడు. వాడి వాలకం చూసి భయమేసి ఏం చెయ్యాలో పాలిపోక మా యజమానికి చెప్పినాను. ఆయన కూడా ఇంటికొచ్చి ఎంతో సముదాయించి, ఆ దెబ్బలేంది, ఏమైంది, ఎక్కడ తిరుగుతున్నావు అని చాలాసేపు అడిగితే ఆయన పీక పట్టుకున్నాడు. ఈ లోపల టీవీలో ఎవరో ఆడపిల్లను అత్యాచారం చేసినాడని, ఏడనో పెట్టి నానా బాధలు పెట్టినారని ఎంతో చెప్పినారంట కదా. అది విన్న మా యజమానికి వీడి మీద అనుమానం వచ్చినాదంట. పోయి పోలీసులకు చెప్పినాడంట. ఇంటికాడ పడుకున్న నా కొడుకుని పోలీసులు వచ్చి పట్టుకున్నారు. నన్ను కూడా తెచ్చి ఈడ కూసోబెట్టినారు అంటూ చెప్పటం ముగించింది. అంతా విన్న ఇన్స్పెక్టర్ అన్నాడు, మేము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇతని గురించిన సమాచారం ఇచ్చాము. ఈ కేసు గురించిన ఇన్వెస్టిగేషన్ 4 ఏళ్ల నుంచి సాగుతుంది. అంటే మీ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజున మీరు కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి ఈ కేసు అలా పెండింగ్లో ఉంది. ఈ అమ్మాయి దొరికిన రోజు మళ్ళీ ఓపెన్ చేశాము. అమ్మాయి కిడ్నాప్ చేయబడింది. ఆ చేసిన వాడు ఎవరో అనే ఈ కోణంలో దర్యాప్తు చేశాము. మీ అమ్మాయి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి మొత్తం కేసును బాగా స్టడీ చేసి కిడ్నాపర్ చాలా తెలివైన వాడే కాదు, కిరాతకుడు అని డిసైడ్ అయ్యాము. మనం మీడియాకి ఇచ్చిన సమాచారం తెలుసుకున్న బాలానగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాకు ఇతని గురించి సమాచారం ఇచ్చాడు. అతని సమాచారం ఆధారంగా మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశాం. ఇది జరిగింది సార్. హరిత 2 చేతులు జోడించి కంపిస్తున్న స్వరంతో అంది, మీలాంటి పోలీసులుంటే ఆడపిల్లలకు ఎంతో భద్రత ఉంటుంది, ఎంతో నిశ్చింతగా జీవించవచ్చు. ఇప్పుడెక్కడున్నాడు వాడు? ఆత్రంగా అడిగాడు సూర్యనారాయణ. అవును డాక్టర్ గారు, చాలా తమాషానే కాదు, ఇది క్రిటికల్ కేస్. అందుకే మేము దాదాపు అన్ని స్టేషన్లకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఇలాంటి క్రిమినల్ని వదిలేస్తే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయో అనే భయం వేసింది. ఐజీ గారు కూడా మీ అమ్మాయి అని ఈ కేసు మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అందరూ సహకరించారు. అందుకే ఇంత త్వరగా నేరస్తుడిని పట్టుకోగలిగాం అన్నాడు ఇన్స్పెక్టర్ మురళి. మేము బాలానగర్ స్టేషన్కి వెళ్లేసరికి అక్కడ పోలీసుల మీద దాడి చేస్తూ 2 కానిస్టేబుల్స్ని గాయపరిచాడు. వెంటనే స్పెషల్ పర్మిషన్ తీసుకుని పోలీసుల మీద దౌర్జన్యం చేసిన నేరం కింద అరెస్ట్ చేశాం సార్ అని చెప్పి, మీరు కన్ఫర్మ్ చేయాలి అన్నాడు హరితను చూస్తూ. హరిత గబుక్కున తండ్రి చేయి పట్టుకుంది. ఆమె చెయ్యి సన్నగా కంపించడం గమనించిన సూర్యనారాయణ,
భయం లేదు అన్న సంకేతమిస్తూ గట్టిగా చేయి బిగించాడు. అతన్ని చూసి గుర్తుపట్టి మీరు కంప్లైంట్ రాసివ్వాలి అన్నాడు ఇన్స్పెక్టర్. హరిత తాలు ఊపింది కానీ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన బెదురు చూసి జాలిపడ్డాడు ఇన్స్పెక్టర్. ముగ్గురు కుర్చీలో నుంచి లేచారు. కాళ్ళు చేతులు వణుకుతుంటే నిగ్రహించుకుంటూ సెల్ దగ్గరకు నడిచింది హరిత. మొహం నిండా ప్లాస్టర్, తలకి కట్టు, ఎర్రటి కళ్ళు, నల్లగా ఎత్తుగా లావుగా మొరటుగా ఉన్న వ్యక్తి ఊచల మధ్య. హరిత కెవ్వుమంటూ తండ్రి గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. అతడు హరితను చూడగానే పెడబొబ్బలు పెట్టసాగాడు. ఒసేయ్, నువ్వెక్కడికి పోవు, నువ్వు నా సొంతం, నిన్నెవరికి దక్కనియను, ఊచల మధ్య నుంచి చేతులు బయటకు పెట్టడానికి ప్రయత్నించసాగాడు. సూర్యనారాయణ ఒళ్ళు జరదరించింది అతన్ని చూడగానే. ఈ పశువా, నా కూతుర్ని తల్లించేసింది, ఛీ, మొహం తిప్పేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ వివేక్ అతన్ని అదిలిస్తూ అరవకు అన్నాడు గట్టిగా. ఇది నా పెళ్ళం. అవును నా పెళ్ళం, నేను దీన్ని పెళ్లి చేసుకున్నా, కొడుకునిచ్చా, నేను దీన్ని వదలను, నేను దీన్ని ప్రేమిస్తున్నా, అది నాదే, అది నాదే, నన్ను వదలండి, నాకు దక్కకుంటే దాన్ని చంపేస్తా, పిడికిళ్ళు బిగించి ఊచలను బలంగా కొడుతూ ఉన్మాదిలి అరవసాగాడు. కానిస్టేబుల్కి వాడి సంగతి చూడు అన్నట్లు సైగ చేసి రండి అంటూ హరితను సూర్యనారాయణను తీసుకుని తన టేబుల్ దగ్గరకు నడిచాడు ఇన్స్పెక్టర్. అతని అరుపులు ఊచలు వంచడానికి చేస్తున్న ప్రయత్నం వినిపిస్తూనే ఉంది. హరిత తండ్రి భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. కొంతసేపు ఆమెను అలా ఏడవనిచ్చాన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. హరిత భయంగా అంది. అతడు జైలు నుంచి బయటకు వచ్చాడంటే నా జీవితం నాశనం అయిపోయినట్టే, వస్తాడా ఇన్స్పెక్టర్? చూస్తూ ఉంటే అతను పెద్ద సైకో అనిపిస్తున్నాడు. మీరేం భయపడకండి, మీకేం కాదు, అభయమిస్తున్నట్టుగా అన్నాడు మురళీకృష్ణ మృదువుగా. సైకో కాదు, వాడు హంతకుడు, నా కూతుర్ని చంపేశాడు, వాడికి ఉరిశిక్ష వెయ్యండి అన్నాడు సూర్యనారాయణ ఆవేశంగా. అతడి మీద రేపు కిడ్నాప్ కేసులు పెడతాం. ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయాయి డాక్టర్. ఇటీవల ఒక కేసులో ఒక కుర్రాడు ఇలాగే ప్రేమ అని వేధిస్తూ ఉంటే ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది. కోర్టులో కూడా అతను ఆ అమ్మాయి కావాలని, లేకపోతే చచ్చిపోతానని జడ్జి గారి ఎదురుగానే రివాల్వర్ తీసుకొని కాల్చుకోబోతూ ఉంటే అతన్ని అరెస్టు చేశారు. తర్వాత జడ్జి గారు ఆ అమ్మాయిని అడిగారట, అతను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయవు అని. అప్పుడు అమ్మాయి ఏముంది, కుతూహలంగా అడిగాడు సూర్యనారాయణ. హరిత భయం భయంగా చూస్తోంది. ప్రేమ అనేది రివాల్వర్ గురి చూపించగానే పుట్టదు జడ్జి గారు. ఎవరిని చూస్తే హృదయం స్పందిస్తుందో, ఎవరితో అయితే అమూల్యమైన సమయాన్ని వెచ్చించాలని అనిపిస్తుందో, ఎవరితో జీవితం బాగుంటుందనిపిస్తుందో, ఎవరికి సర్వస్వం అర్పించాలని అనిపిస్తుందో, అలాంటి వాడిని ప్రేమిస్తుంది స్త్రీ. అంతేగాని రివాల్వర్ని, యాసిడ్ బాటిల్ని చూసి భయపడి ప్రేమించదు. వాడు చస్తే చావనివ్వండి, ఐ డోంట్ కేర్ అందిట. మంచి పని చేసింది, కసిగా అంది హరిత. ఆడపిల్లలకి మనసుంటుంది, ఇష్టాయిష్టాలుంటాయి, వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి అని స్పృహ లేకుండా. మేము ప్రేమిస్తున్నాము, నువ్వు ప్రేమించాలి, లేకపోతే యాసిడ్ పోస్తా, లేదంటే చంపేస్తా అంటూ. ఈ బెదిరింపులు, ఈ కిడ్నాప్లు న్యాయంగా ఉందా? నా జీవితం ఇలా నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు వాడికి? వాడిని మీరు స్పేర్ చెయ్యొద్దు, ఉరిశిక్ష వెయ్యండి. నేను రాసిస్తాను, పేపర్ ఇవ్వండి, ఉద్రేకంగా అంది హరిత. వెరీ గుడ్ తల్లి, ఈ ధైర్యం, ఈ తెగింపు ఎప్పటికీ ఇలాగే ఉండని అన్నాడు సూర్యనారాయణ. అంతేకాదు డాక్టర్ గారు, జనరల్గా మన సొసైటీలో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ఇంకా కొందరు అమ్మాయిలు మెడలో పసుపు తాడు పడగానే వాడిని భర్తగా భావించి సెంటిమెంట్గా ఫీల్ అవటం, పిల్లలుంటే ఎలాంటి వాడైనా సరే ఆ పిల్లల కోసం వాడిని భరించడానికి సిద్ధపడటం మాకు తెలుసు. కొంతమంది కనీసం కేసులు పెట్టడానికి చంపుతున్నారు. మీరింత ధైర్యంగా బాబుకు తండ్రి ఎలా అనే ఆలోచనకు తావివ్వకుండా అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఐ అప్రిషియేట్ యూ డాక్టర్. మీ అమ్మాయికి కూడా ఆ ధైర్యం కలిగించటం, నిజంగా ఇదే ప్రతి తండ్రి తన పిల్లలకి ఇవ్వాల్సింది. టేబుల్ సరుగులో నుంచి పేపర్ తీసిస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఒక తండ్రిగా అలాంటి వాడిని చూస్తూ చూస్తూ నా కూతురు భర్తగా అంగీకరించగలనని అనుకుంటున్నారా ఇన్స్పెక్టర్? సూర్యనారాయణ మాటకు ఇన్స్పెక్టర్ వివేక్ అభినందనగా చూస్తూ నవ్వాడు. హరిత పేపర్ తీసుకుని కంప్లైంట్ రాసి సంతకం చేసింది. తప్పకుండా అతనికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుందాం అన్నాడు ఇన్స్పెక్టర్.
గోడ పక్క కుర్చీలో కూర్చున్న శంకర్ అనబడే ఆ నేరస్తుడి తల్లి బావురు మంది ఒక్కసారిగా అందరూ ఆమె వైపు తిరిగారు. ఆమె కుర్చీలో నుంచి లేచి హరిత దగ్గరకు వచ్చి గబాల్ ఆమె పాదాల మీద పడి, నన్ను క్షమించు తల్లి, ఇట్లాంటి కొడుకును కన్నాను, కానీ నా కొడుకుకు ఊరే వద్దమ్మా, వాడు జైల్లో బతికినా చాలు, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాను అంది కన్నీళ్లతో. నివ్వెరిపోయిన హరిత ఆవిడ లేపి, మీరు పెద్దవాళ్ళు, అలా నా కాళ్ళు పట్టుకోకూడదు అంది. ఇన్స్పెక్టర్ ఆమెను ఓదార్చే స్వరంతో, నువ్వు టెన్షన్ పడకమ్మా, కేసు కోర్టుకు తీసుకెళ్లటం వరకే మా బాధ్యత. అతనికి ఏ శిక్ష వేయాలో జడ్జి గారు చూసుకుంటారు. అతడు చేసిన నేరం తీవ్రతను బట్టి శిక్ష వేస్తారు, కంగారు పడకు అన్నాడు. నీ కడుపు చల్లగా బతుకు బాబు అందావిడ. కూర్చోమ్మా అన్నాడు కుర్చీ చూపిస్తూ. ఆమె వెళ్ళి తన స్థానంలో కూర్చుంది. మీరు నిశ్చింతగా ఉండండి, ఇంకా ఈ విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు చెప్పాడు ఇన్స్పెక్టర్ వివేక్. సూర్యనారాయణ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణకు షేక్ హ్యాండ్ ఇస్తూ, మీలో మీ వృత్తి పట్ల అంకితభావం ఉంది, ఆదర్శం ఉంది. మీలాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం. నా కూతురు కిడ్నాప్ అయినప్పుడు నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు, కలవని పొలిటీషియన్ లేడు, చెయ్యని ప్రయత్నం లేదు. అదంతా తలుచుకుంటే ఇప్పుడు వణికిపోతాను. అప్పుడు నా భార్య దాదాపు మరణం అంచు వరకు వెళ్ళి తిరిగి వచ్చింది. మీరు ఈ కేసుని జ్యూరిస్డిక్షన్ నాది కాదు అనకుండా ఎంతో కష్టపడి నేరస్తుడిని పట్టుకున్నారు, నా కూతుర్ని నాకు అప్పగించారు. ఇదంతా ఆ భగవంతుడు చేసిన ఉపకారం, ఆయన దయ అని నమ్ముతాను. ఆల్ ద బెస్ట్ ఇన్స్పెక్టర్ మురళి, ఐ విష్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్. త్వరలో మీకు ఐపీఎస్ క్యాడర్ రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రిపేర్ అవుతున్నాను సార్, మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే సెలెక్ట్ అవుతాను అన్నాడు మురళీకృష్ణ ఎంతో వినయంగా. గుడ్ లక్ అన్నాడు ఆయన కుర్చీలో నుంచి లేస్తూ. వివేక్ భుజం తాడుతూ, ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన పర్సనాలిటీనే కాదు, దాదాపు అన్ని లక్షణాలు ఉన్నాయి మీకు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాం. గో అహెడ్ మై డియర్ అన్నాడు. హరిత కూడా లేచి చేతులు జోడించింది. మీరు స్టడీస్ కంటిన్యూ చేయండి, ఏ సహాయం కావాలన్నా నేనున్నాను. జరిగిందంతా ఒక పీడక అనుకోండి అన్నాడు మురళీకృష్ణ. థ్యాంక్ యూ అంది హరిత. శంకర్ తల్లి లేచి నిలబడి కన్నీళ్లతో హరితకి సూర్యనారాయణకి నమస్కరించింది. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని పిలిచి ఆవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు. ఆమె లేచి ఇన్స్పెక్టర్కి చేతులు జోడించింది. నా కొడుకును బాగా కొడతావా బాబు అడిగింది. కర్కశంగా తననే చంపడానికి సిద్ధపడిన దుర్మార్గుణ్ణి కూడా ప్రేమిస్తున్న ఆ తల్లికి మనసులోనే వందనాలు అర్పిస్తూ, నువ్వేం బాధపడకమ్మా, అతడి ప్రవర్తన మార్చడానికి ప్రయత్నం చేస్తాం, మంచి డాక్టర్కి చూపిస్తాం సరేనా అన్నాడు. ఆవిడ మరొకసారి నమస్కరించి కానిస్టేబుల్తో వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న హరిత ముందు వెళ్తున్న పోలీస్ జీప్ చూస్తూ, అలాంటి కొడుకును కూడా ఆవిడ ప్రేమిస్తోంది ఎందుకు నాన్న అంది. అదేనమ్మా తల్లి మనసంటే అన్నాడు. హరిత విండోలో నుంచి బయటికి చూస్తూ, వాడికి ఉరిశిక్ష పడాలి, పడుతుందా నాన్న అడిగింది. మన చట్టంలో ఉరిశిక్ష వేయాలంటే చాలా పెద్ద నేరం చేసి ఉండాలి, వీడు చేసింది భయంకరమైన నేరమే. శారీరకంగా నిన్ను హత్య చేయకుండా నీ ఆశలు, నీ భవిష్యత్తును హత్య చేశాడు. ఈ నేరానికి న్యాయశాస్త్రంలో ఏ శిక్ష ఉందో నాకు తెలియదు, కానీ సుదీర్ఘకాలం జైలు శిక్ష మాత్రం తప్పదు అన్నాడు. హరిత ఆయన భుజం మీద తల వాల్చింది. సూర్యనారాయణ కూతురు చెంప మీద ఆప్యాయంగా రాస్తూ, బాధపడకు, భయపడకు, జీవితాన్ని సవాల్గా తీసుకొని ముందుకు నడువు, ఉన్నతమైన స్థితికి వస్తావు, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అన్నాడు. హరిత ఏడుస్తూ, ఆ పశువుకు నేను భార్యను కాలేను, కానీ ఆ పసివాడికి తల్లిని కదా నాన్న, వాడి తండ్రి ఎవరు అని రేపు అందరూ నన్ను ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఏమని సమాధానం చెప్పను నాన్న. ఏ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలన్నా ముందుగా కనిపించే ఫాదర్ నేమ్ అనే కాలంలో ఏ పేరు రాయను, అలాగని ఒక క్రిమినల్ని తండ్రి అని వాడికి ఎలా చెప్పను అంది. ఆయన గుండె చెరువయింది. అవును, ఎల్కేజీ దగ్గర నుండి ప్రతి అప్లికేషన్ ఫారంలో తండ్రి పేరు రాయాలి, తెల్లవారి లేస్తే కనిపించే ప్రతి మనిషికి వాడి తండ్రి ఎవరో చెప్పాలి. ఎంత దౌర్భాగ్యం, ఇలాంటి వాడు తన పిల్లలకు తండ్రి అని ఏ ఆడపిల్ల చెప్పుకుంటుంది. పశువుల్లా మానవ మృగాల్లా ఆడపిల్లలను చేర్చి తల్లులను చేసే కామాంధులు, ప్రేమ పేరుతో రాక్షసంగా ప్రవర్తించే మృగాలు, ఆడపిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్ళి అని చెప్పి
ఒక తాడు మెడలో వేసి జంతువుల్లా ప్రవర్తించే నీచులు. వీళ్ళంతా తండ్రి అనే హోదాకు అర్హులు ఎలా అవుతారు? అలాంటి తండ్రికి పుట్టిన పిల్లలు అని వాళ్ళని అనాథలను చేయలేరు. అలాగని పశువుల్ని భర్తలుగా, తమ పిల్లలకు తండ్రులుగా సమాజానికి చెప్పలేరు. ఈ పరిస్థితి మారాలి. పరిస్థితి మారాలంటే ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలి. ఆ అడుగు నేనే వేస్తాను అంది స్థిరంగా. ఆయన దృఢంగా అన్నాడు, ఈ విషయాలేమీ ఆలోచించకు. వాడి అమ్మ శ్రీమతి జ్యోతి, నాన్న డాక్టర్ సూర్యనారాయణ. మన కుటుంబంలోకి నాలుగో వ్యక్తి వచ్చాడు. ఇంతకాలం మనం ముగ్గురమే. ఆ నాలుగో వ్యక్తి సంపూర్ణమైన బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. హరిత తండ్రి మాటలకు పులకించిపోయింది. నీలాంటి విశాల హృదయం ఉన్న తండ్రిని పొందిన నేను ధన్యురాలి నాన్న అంది. కారు ఇల్లు సమీపించింది. బాబునెత్తుకుని గేటు ముందు ఆందోళనగా నిలబడిన జ్యోతి వెలిగిపోతున్న మొహంతో కారు దిగిన కూతుర్ని చూసి ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. ఆయన మెత్తగా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. ఆవిడ నిశ్చింతగా చేయి చాచిన హరితకి బాబును అందించి ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచింది. కాలం చాలా శక్తివంతమైంది. ఎంతటి విషాదాన్నైనా మరిపించగలుగుతుంది. అతి తక్కువ కాలంలో అత్యంత గణనీయమైన మార్పులు సంభవం అంటే అది కాలమహిమే. హరిత జీవితంలో త్వర త్వరగా మార్పులు వచ్చేశాయి. కూతురు ఆ జ్ఞాపకాలతో బాధపడుతూ కూర్చోకుండా జ్యోతి ఆమెకు నీడలా ఉంటూ ఆ కబురు ఈ కబుర్లు చెప్తూ పూర్తిగా ఎంగేజ్ చేసింది. అమ్మా, షీల కానీ అపర్ణ కానీ నీలు కానీ మీకు చెప్పలేదా వాడి గురించి? మీరు నా కోసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాడి గురించి చెప్పుండాలి అడిగింది హరిత. ఎందుకు చెప్పలేదు? ముగ్గురు ఇంటికి వచ్చారు. వాడు చేసిన అల్లరి మొత్తం చెప్పారు. వాడే హరితనేదో చేసుంటాడా అంటీ, మాకు భయంగా ఉందా అంటీ అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చారు చుట్టుపక్కల వాళ్ళు. ప్రతిరోజు ఏమండి జ్యోతి గారు, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా అని పరామర్శించేవాళ్లే. ప్రతిరోజు పేపర్లలో వస్తున్న అత్యాచారాల వార్తలు చదివి భయంతో వణికిపోయేదాన్ని. పోలీసులు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. కొంతమంది అత్యాచారానికి గురై చనిపోతే మమ్మల్ని హాస్పిటల్కి పిలిపించి డెడ్ బాడీలు చూపించి వీరిలో మీ అమ్మాయి ఉందా చూడండి అని చూపిస్తూ ఉంటే గుండె పగిలిపోయింది. అపర్ణ వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో ప్రయత్నించారు కానీ అంటూ జ్యోతి బావురు మంది. హరిత వస్తున్న దుఃఖం పేదాలు బిగబట్టి అదిమిపెట్టి, ఊరుకోమ్మా నేను వచ్చేసాగా అంది. జ్యోతి కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసా అడిగింది హరిత. అపర్ణ వాళ్ళ నాన్నగారికి ప్రమోషన్ వచ్చి వేరే ఎక్కడికో బదిలీ అయింది. తను కూడా పూనాలోనో ఎక్కడో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని వెళ్ళిపోయింది. షీల MBA చేసి వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటోంది. నీలు IIT పాండిచ్చేరిలో సీట్ వస్తే వెళ్ళిపోయింది. నాన్నగారు ఇంకక్కడ ఉండలేక ఈ ఇల్లు అమ్మకానికి వస్తే కొన్నారు. ఆ తర్వాత ఎవరూ ఫోన్లు చేయలేదు. ఎవరి జీవితాలు వారివి కదమ్మా, అందరూ ఇంకా నువ్వు లేవనే నిర్ణయానికి వచ్చుంటారు అంది జ్యోతి. హరిత నెట్టూర్చింది. ఎలాగోలా వాళ్ళ ఫోన్ నెంబర్లు సంపాదించాలి, వాళ్ళని కలిసి నేను బతికే ఉన్నాను అని చెప్పాలి స్థిరంగా అనుకుంది. మరికొన్ని రోజులు గడిచాయి. హరిత వేరే కాలేజీలో డిగ్రీలో చేరింది. కూతురి కోసం కొత్త కారు కొన్నాడు సూర్యనారాయణ. వద్దు నాన్న, నేను కొంతకాలం బస్సులో వెళ్తాను. నేనేదన్నా తప్పు చేశానేమో అని నాలో ఉన్న కాంప్లెక్స్ పోవాలి. కారులో వెళితే నాకు ఆ ఫీలింగ్ పోదు. నన్ను అందరూ చూడాలి. ఇంతకాలం ఎక్కడికో వెళ్ళిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళల్లో వాళ్ళు అనుకోకూడదు. నన్ను అడగాలి. అప్పుడే నాలో ఉన్న ఈ గిల్టీ కాన్షియస్ పోతుంది అంది. ఆయన శభాష్ అంటూ భుజం తట్టాడు. మొదటి రోజు ఒక్కతే బయటికి వెళ్తున్నప్పుడు భయం, సిగ్గు, అవమాన భారంతో కృంగిపోయింది. ఎవరన్నా కనిపించి ఏమన్నా అడుగుతారా అనుకుంది. ఒక్కసారి అప్పుడు చదువుకున్న కాలేజీకి వెళ్ళి ఆ పరిసరాల్లో తిరిగితే కోల్పోయిన మనోధైర్యం వస్తుందా? ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి అని మదనపడే కన్నా ఆ అడిగేదేదో అడిగేస్తే, తెలియాల్సిన విషయాలు చెప్పేస్తే ఈ మానసిక సంఘర్షణ నుంచి, ఈ భయం నుంచి బయటపడొచ్చేవా కదా అనిపించింది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు తనుంటున్నది అప్పటి ఇల్లు కాదు, చదువుతున్నది ఆ కాలేజీలో కాదు. ఇక్కడంతా వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకుని బతికే గొప్పవాళ్ళున్నారు. ఎవరూ ఇంకొకరి గురించి ఆలోచించరు, పట్టించుకోరు. నవ్వుకుంది హరిత. మొదటి రోజు అంతా కొత్తగా వింతగా ఉన్నా. నెమ్మదిగా ఒక వారం రోజులు అవగానే అలవాటైంది హరితకు కొత్తగా ఏర్పడిన స్నేహితులు, కొత్త వాతావరణం. ఇప్పుడు ఆ కాన్షియస్ లేదు, ఆ పిరిగితనమూ లేదు.
ఎప్పుడైతే నరరూప రాక్షసుడి సుదీర్ఘకాలం చెరసాల జీవితం నుంచి సాహసంతో బయటపడిందో అప్పుడే ఆమెలో తెగింపు వచ్చింది. తల్లిదండ్రుల సపోర్టుతో ఇప్పుడు మరింత మనోధైర్యం కూడా వచ్చింది. మొదటి రోజులా బయటికి వెళ్తూ ఎవరన్నా వెంటబడతారా, ఏమన్నా కామెంట్ చేస్తారా అంటూ బిక్కుబిక్కుమంటూ తనలో తాను కుంచుకుపోవటం లేదు. ఆత్మవిశ్వాసంతో తాలెత్తుకుని వెళ్తోంది. తెలిసిన వాళ్ళకి అనిపించి ఇంతకాలం ఎక్కడున్నావని అడిగితే సమాధానం ఏమని చెప్పాలి అనే భయం లేదు. జరిగింది చెప్తాను, నేను వాడి వెంట పడలేదు, వాడు నన్ను కిడ్నాప్ చేశాడు, నా నిస్సహాయతను అలుసుగా తీసుకున్నాడు, నా మీద ఇన్నేళ్ళు రాక్షస దాడి జరిపాడు, నేనెలా నేరస్తురాలనవుతాను అని సూటిగా అడుగుతాను. ప్రేమంటే బలవంతంగా పొందేదా? ఎవడో అనామకుడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అనగానే సరే అనాలా అని ప్రశ్నిస్తాను అని నిశ్చయించుకుంది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.